Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Soma Veerraju Rajakeyalaku goodbye. Andhra Pradesh BJP Adhyakshudu Soma Veerraju Sanchalana Vyakhyalu Chesaru. పార్టీ కార్యక్రమాలు భవిష్యత్ కార్యాచరణపై మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తరువాత రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు సోము ప్రకటించారు. తనకు పదవులంటే ఆశ లేదని 42 ఏళ్లుగా ఈ వ్యవస్థలో ఉన్నానని తెలిపారు. 2024లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్న ఆయన తమ పార్టీకి పాలించే సత్తా ఉందన్నారు. ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వాలన్నారు సోము వీర్రాజు. తనకేమీ సీఎం అవ్వాలన్న కోరిక లేదని అన్నారు. గతంలో పదవులు పొందే అవకాశం వచ్చినా తాను తిరస్కరించనని గుర్తు చేశారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరుతున్నారంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన కామెంట్స్కు సోము కౌంటర్ ఇచ్చారు. రఘురామపై అవినీతి కేసులున్నాయని ఆరోపిస్తున్న వైసీపీ 2019లో ఆయనకు ఎంపీ సీటు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇక చంద్రబాబు స్టేట్మెంట్ను షెకావత్ లోక్సభలో చదివి వినిపించారంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను సోము వీర్రాజు ఖండించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ లోక్సభలో వైసీపీ వైఫల్యాలను కడిగేశారని, ఎవరో రాసిస్తే చదివే కనీస జ్ఞానం లేని మంత్రులు తమ వారు కాదని అన్నారు. అదే కేంద్ర మంత్రి ఏపీకి వస్తే వైసీపీ మంత్రులు కార్యకర్తలే తిరుపతి ప్రసాదాలు ఇస్తున్న సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు. అన్నమయ్య డ్యాం కట్ట తెగిన వెంటనే ఎందుకు కమిషన్ వేయలేదని ఆయన నిలదీశారు. సమగ్రమైన అభివృద్ధే బీజేపీ అజెండా అని, అందుకే అధికారం ఇవ్వాలని ఆంధ్ర ప్రజలను కోరుతున్నట్లు సోము వీర్రాజు అన్నారు. తాము 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ఎక్కడా అవినీతికి తావు లేకుండా పాలన సాగిస్తున్నామన్నారు. అంగన్వాడీలకు గుడ్లు కూడా అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఓ జిల్లా ఎస్పీకి ఎర్రచందనం మాఫియా నుంచి నెలకు 5 కోట్లు వస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్న వారి దగ్గర నుంచి లంచాలు తీసుకుని వదిలేస్తోందని ఆరోపించారు. ఇలా 1000 కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్నారన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు.